జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీ కాంగ్రెస్ నేతలు ముట్టడికి ప్రయత్నించారు. అన్ని వైపుల నుంచి ముట్టడికి ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఖచ్చితంగా వరద సహాయక చర్యల్లో తమకు అంటే బాధితులకి నష్టపరిహారం గతంలో ఎలాగైతే ఎలక్షన్ ముందు 10,000 ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో తోపులాట కూడా చోటు చేసుకుంది. పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమంటూ కాంగ్రెస్ ఈ ఆందోళనకు పిలుపునివ్వడం, ఒక్కసారిగా ఈ ముట్టడికి పిలుపునివ్వడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ నేతలు. నష్టపోయిన వారికి తక్షణమే 10,000 ఇవ్వాలి. నగరంలో చాలా బీద బడుగు 10 రోజులు కురిచిన కుంభవర్షానికి ఎంతో అతలంకుతలమై ప్రజలు నానా ఇబ్బందులు పాలయ్యారు. నగరం అంతా సుందర నగరం కాదు, కుంటల నగరంగా మారింది కనుక ఈ ప్రజలు ఎంతోమంది ఇబ్బంది పాలయ్యారు కనుక వారికి వెంటనే తక్షణమే నష్టపరిహారం లేకుండా కేసీఆర్ రిజైన్ చేయాలి. కేసీఆర్ చెప్తున్నారు సార్, రిజైన్ చేయాలి. ఎలక్షన్ల ముందు జీహెచ్ఎంసీ ఎలక్షన్ల ముందు 10,000 ఎలాగ ఇచ్చారో ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి 10,000 ఇవ్వమని అడుగుతున్నాము. ఇందులో రాజకీయం ఏముందండి? మీరు మీ రాజకీయం కోసము ప్రజలను వాడుకున్నారు, మేము కాదు. జీహెచ్ఎంసీ ప్రజలను ఆదుకునే అవసరం లేదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రిగా కేటీఆర్ విఫలం అయ్యారంటూ ప్రభుత్వ సహాయక చర్యల్లో, వరద ప్రభావిత సహాయక చర్యల్లో విఫలమయ్యారంటూ కూడా టీ కాంగ్రెస్ నేతలు నినాదాలు ఎక్కుపెట్టినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శేఖర్ అక్కడే ఉన్నారు. శేఖర్, చెప్పండి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక్కసారిగా ముట్టడికి వందలాది మందిగా రావడంతో ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ మెయిన్ హెడ్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం అయినటువంటి మెయిన్ గేట్స్ ఏవైతే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందో ఈ ఎంట్రన్స్ దగ్గర గేట్లు ఎక్కేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా తీవ్రమైనటువంటి వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. వచ్చినటువంటి కార్యకర్త నాయకుల్లో ఒక 5గురిని మాత్రమే లోపలికి కమిషనర్ను కలిసేందుకు అనుమతిచ్చారు. మిగతా కార్యకర్తలందరినీ కూడా నాయకులందరినీ కూడా ఇక్కడనే నిలువరించారు. గడిచినటువంటి వారం రోజుల నుంచి హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి వర్షాన్ని ఎవరు కూడా అటు ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మేయర్ కావచ్చు, మున్సిపల్ శాఖ మంత్రి, వీళ్ళందరూ కూడా ఎవరు ప్రజలకు అండగా లేరు, ప్రజల దగ్గరికి వెళ్ళలేదు. నీటికి వందలాది కాలనీలు నీట మునిగాయి. ఆ కాలనీలను ఎవరు కూడా సందర్శించలేదు అన్నటువంటి వాటన్నిటిని కూడా అడ్డుకునే నిరసనగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి నాయకులు చేరడంతో కొంత ఉద్రిక్తత అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో నాయకులు అంతా కూడా వందలాదిగా ఇక్కడికి చేరుకున్నారు. కొంతమందిని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేము నష్టపరిహారం అడుగుతున్నాం. 10,000 వీళ్ళు జీహెచ్ఎంసీ ఎలక్షన్ ముందర, ఎలక్షన్ ఉంది కదా అని ఇస్తారు. వీళ్ళు ఎలక్షన్ వచ్చినప్పుడే, ఎలక్షన్ కి 10 రోజుల ముందర, 15 రోజుల ముందర నష్టపరిహారాలు ఇస్తారు. వర్షాలు పడినప్పుడు ఇవ్వరు వీళ్ళు, వరదలు వచ్చినప్పుడు ఇవ్వరు వీళ్ళు. ఈ మాట ప్రజలకు తెలియాలి. బీఆర్ఎస్ కాలనీ సనత్ నగర్ కాన్స్టిట్యువెన్సీ నుంచి నిన్న రాత్రి 11 దాకా అక్కడ ఉన్న నీళ్లు ఇళ్లలోకి పోయినాయి. చిన్న చిన్న పిల్లల్ని బయట పంపించడానికి భయపడుతున్నారు, ఎందుకంటే మోకాళ్ళ దాకా నీళ్లున్నాయి. ఇలాంటి పరిస్థితి హైదరాబాద్. ఈ టైంలో కేటీఆర్ ఎక్కడ? మున్సిపల్ మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ హైదరాబాద్ ఎక్కడ? మా క్వశ్చన్ ఏంటంటే బస్సు పరిహారం ఇవ్వండి, అంచనా వేయండి, మినిస్టర్ గారు కనిపించండి మాకు. ప్రధానంగా నాయకులంతా కూడా నిరసన ర్యాలీగా వెళ్తున్నటువంటి సిచువేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా నాయకులు ఇక్కడికి చేరుకున్నారు, కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక జిహెచ్ఎంసీ కమిషనర్ ఖచ్చితంగా కలుస్తామన్నటువంటి నేపథ్యంలో ఐదుగురి నాయకుల్ని మాత్రమే ఇక్కడికి పంపించారు. వచ్చినటువంటి కార్యకర్తలంతా కూడా జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని చుట్టుముట్టేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. వందలాదిగా వచ్చినటువంటి కార్యకర్తలందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తా ఉన్నారు. అదేవిధంగా నాయకులందరినీ కూడా అడ్డుకోవడంతో మరొకసారి ఇక్కడ బైఠాయించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పుకోవాలి. ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కార్యాలయానికి ఉన్నటువంటి 3 దారులు 4 దారులు ఏవైతే ఉన్నాయో ఈ 4-3 దారులు ఏవైతే ఉన్నాయో ఈ 4 దారులన్నింటినీ కూడా చుట్టుముట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవాలి. ఒకవైపు జరుగుతున్నటువంటి ఈ వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి అధికారులు ఎవరు కూడా రోడ్ల మీదకి రాకపోగా మంత్రి నిన్న హుసేన్ సాగర్ అట్లాగే మూసాపేట్ బ్రిడ్జిను పర్యటించిన తర్వాత కేవలం ఆ 2 స్థలాలను మాత్రమే పర్యటించి గ్రేటర్ ప్రజలకు మేము అండగా ఉన్నామంటూ చెప్తున్నాడు అంటూ వీళ్ళు పెద్ద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు విమర్శలు చేస్తా ఉన్నారు. గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు, అది కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు అన్నటువంటి విమర్శ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రభుత్వం పైన చేస్తా ఉన్నారు. ఇక ప్రజాప్రతినిధులు ఒకవైపు పక్కన పెడితే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా రోడ్ల మీదకి రాకపోవడము, మున్సిపల్ శాఖ మంత్రి రోడ్ల మీదకి రాకపోవడము, ప్రజలకు భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేయకపోవడము అన్నది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే అంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. మాట్లాడించేటువంటి నాయకులను మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముట్టడిని చాలా కూల్గా మేము ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్పడానికి ఆఫీసర్లకు చెప్పడానికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్లో డెవలప్మెంట్ అంటున్నారు, నిన్న కాక మొన్న కేటీఆర్ కూడా మాట్లాడిండు, ఎక్కడే ప్రాబ్లం లేదు వీళ్ళందరూ కావాలని రాజకీయం చేస్తున్నారని చెప్తున్నాడు. రాజకీయం చేసేవాళ్ళు వాళ్ళు ఆయన వాళ్ళ నాయన రాజకీయం చేస్తారు. ఈ రోజున గ్రేటర్ హైదరాబాద్లో 150 డివిజన్లలో ఎక్కడ పడితే అక్కడ రోడ్లు అధ్వానంగా తయారైనాయి, పెద్ద పెద్ద గొంతలు అయిపోయినాయి. బ్రిడ్జిలని చెప్పి నాలాలని చెప్పి ప్రతి ఒక్క దగ్గర ప్రతి కాలనీలలో కూడా నాలాలన్నీ ఉప్పొంగుతున్నాయి. డ్రైన్ వ్యవస్థ అనేది మాత్రం మొత్తం స్తంభించిపోయింది. మంచి నీళ్లలో డ్రైన్ కలుస్తుంది. ఈ రోజున వాళ్ళని చెక్ చేయమనండి, వాళ్ళని మేము మీడియా మిత్రుల ద్వారా చెప్పేది ఏంటంటే ఈ రోజున హైదరాబాద్లో వాళ్ళు చెక్ చేస్తే అర్థమవుతుంది వాళ్ళకు. ఎందరు డెంగ్యూ వ్యాధితో ఉన్నారు, ఎందరు విష జ్వరాలతో ఉన్నారు, ఎందరు లాస్ అయింది, ఎందరు పేదవాళ్ళు సతమతం అవుతున్నారనేది వాళ్ళు తెలుస్తుంది. ప్రత్యేకంగా మా డిమాండ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వెళ్ళి మేము మున్సిపల్ అథారిటీస్ని గత 10 రోజుల నుంచి వెళ్ళి వర్షాలు పడుతుంటే ఏ ఒక్కరిని కూడా పలకరేయలేదు, ఏ పేదవాళ్ళని కూడా చూడలేదు, ఏ రోడ్లు కూడా కరెక్ట్ చేయలేదు. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తెగిపోతున్నాయి, చెర్లు తెగిపోతున్నాయి, చెర్లు ఆక్రమించుకున్నారు అందరూ బడాబాబులు అందరూ, కానీ ఎవరు కూడా ఏది పట్టించుకునే పరిస్థితి లేదు. లోతట్టు ప్రాంతాలు అన్ని కూడా జలమయమైపోయినాయి. వాటిని అన్నిటి కూడా ఇమ్మీడియట్ గా సరిచేయాలి. దాంతోపాటు ఎవరైతే లాస్ అయినరో, ఎవరికైతే ఇండ్లు ఊలిపోయినాయో, ఎవరైతే ఇండ్లు కొట్టుకుపోయినాయో, ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ కూడా హెల్ప్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా పేదలందరినీ కూడా ఆదుకోవాలంటూ నాయకులు చెప్తా ఉన్నారు. కొంతమంది నాయకులు జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులోకి వెళ్లారు, మరికొంతమంది నాయకులు వెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారని చెప్పుకోవాలి. మొత్తం జిహెచ్ఎంసీ కార్యాలయం చుట్టూ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులతో నిండిపోయిందని చెప్పుకోవాలి. అన్ని దారులు కూడా మూసుకుపోయాయని చెప్పుకోవాలి. ఇటువైపు వస్తున్నటువంటి దారులన్నింటినీ కూడా పోలీసులు మూసివేశారు. ఇప్పటికే సాధారణమైనటువంటి వాహనదారులు ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వట్లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే నిరసన తెలియజేసేటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నారని చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు. కొంతమందిని మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ఏంటి ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం అందరినీ ఆదుకుంటామంటుంది, అందరికి భరోసా ఇస్తామని నిన్న కేటీఆర్ కూడా రోడ్ల మీదకి వచ్చి చెప్పాడు, ఏంటి? ఇప్పుడు దాదాపు వారం రోజులు వర్షాలు పడుతున్నాయి. ప్రతి కాన్స్టెన్స్లో స్లమ్లలో ఒక మొత్తం బెడ్రూమ్లు బట్టలు దర్శి తినుబండలు దర్శినా కూడా ఈ ప్రభుత్వము ఏమి నిమ్మకు నీరతే ఉన్నారు. మా కుక్కటిపల్లిలో సబ్దొన్నాలో మీరు వెళ్ళి చూడండి, దాదాపు 500 ఇళ్ళాలు వచ్చి వాటర్ వచ్చి 5 రోజులు జరుగుతుంది. మేము వీడికి 3 సార్లు పర్యాలు చేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ వాళ్ళ భోజనాలు ఇవి ఇంత చేస్తున్నాం, కానీ అధికార యంత్రాంగం అయితే నిద్రపోయినట్టుంది. ఇంత ఈనము ఇంత వినంగా ప్రభుత్వం ఎప్పుడు చూలేదు. వీళ్ళు పబ్బాలు చెప్పుకుంటే తప్పే మేము గెటర్ హైదరాబాద్ ఇట్లా సీట్ దిద్దాము అది దిద్దాము గెటర్ హైదరాబాద్ చాలా అందంగా చేసినామని చెప్తుర్రే. ఇది ఎక్కడ అసలు అయితే స్లమ్లు ఎక్కడైతే గరీబులు ఉంటారో నిత్యం కూలిపోతారో ఆ ఏరియాలన్నీ జలమయమైపోయి చాలా పబ్లిక్ జాదన బాధపడుతున్నారు. ఇంకా రెండు రోజులైతే వాళ్ళకి డెంగ్యూ జ్వరాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం తరపున మరి లోకల్ మున్సిపాలిటీలు వాళ్ళే కానీ లోకల్ జిహెచ్ఎంసీ ఎంఆర్ఓ కానీ ఏమి విజిట్ చేయక వాళ్ళని ఏమి చేయకపోవడం చాలా ఇంత దారుణం ఎప్పుడు చూడలేదు. ఇది చాలా దారుణమైన విషయం. కొంతమందికి వాళ్ళ జీతాలు రాలేవని బాధపడుతున్నారు. ఒక్క రకం కాదు, రకరకాల బాధన బర్నింగ్ ఉంది. దానికి కప్పుపుచ్చి ఇంతకుముందు జిహెచ్ఎంసీ సెలక్షన్లో వర్షాలు పడ్డాయని ఒక్కొక్కరికి 10-15 రూపాయలు వంచారు. 3 అంతరాల మీద 4 అంతరాల కూడా డబ్బులు వంచారు. ఇలా 500 ఇళ్లలో నీళ్లు వస్తే వాళ్ళకి ఆదుకునే నాదు కూడా అసలు అట్కాంచే మామూలు లేడు. నీళ్ళు ఎందుకు వచ్చినాయి, ఎట్లా వస్తున్నాయి, వాళ్ళకి మానవత్వాన్ని ఆదుకోవాలి కదా. లేదు, అది చాలా ఇది ఈయనమైన ఎలక్షన్ వస్తే ఒక తీరు, ఎలక్షన్ లేకపోతే ఒక తీరు. కుక్కట్పల్లి మొత్తం మునిపోయిందని మా ఏరియాలో టీఆర్ఎస్ గెలవడానికి 10-15 వేలు ఇష్టాలు డబ్బు పంపించారు. జేసీఎం డబ్బును